నమస్కారం. లీడర్ మీడియా తెలుగు ఛానల్ కి స్వాగతం. హనుమాన్ రెడ్డిపల్లి గ్రామ పంచాయతీ గ్రౌండ్ రిపోర్టింగ్ లో భాగంగా లీడర్ మీడియా ప్రతినిధి ఫోకస్ ఐటీడీపీ ప్రోగ్రామ్ లో గోవింద్ భార్గవ్, టీడీపీ ప్రోగ్రామ్ లో భాగంగా లీడర్ టీడీపీ లీడర్లు అయినటువంటి మల్లికార్జున, రంగస్వామి తదితరులు టీడీపీ నాయకులు కార్యకర్తలతో ఫేస్ టు వెల్కమ్ టు లీడర్ మీడియా. నేను మీ గోవింద్ భార్గవ్. ఈరోజు మనం హనుమరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ గ్రౌండ్ రిపోర్టింగ్ అయితే ఉన్నాం. ప్రస్తుతం మనం మరి ఇక్కడ టీడీపీ లీడర్లు అయినటువంటి ఇక్కడ ఏజెంట్గా ఉన్న మరి మల్లికార్జున గారి దగ్గర మనం ఉన్నాం. మరి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరిగింది అనే దాని మీద అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే, చెప్పండి. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరిగింది మీ పంచాయతీ ప్రజల్లో? అభివృద్ధి అయితే ఏంది లేదు. రైతులకు చాలా అన్యాయము. ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఇన్సూరెన్స్ లేదు, సంక్షేమ పథకాలు కొన్ని ఇచ్చినాడు. రేట్ అయితే విపరీతమైన రేట్, నిత్యావసర పని విపరీతమైన రేట్. ఓకే, అంటే మెయిన్గా ఇక్కడ ప్రధానమైన మీ పంచాయతీ ప్రజల్లో ప్రధానమైన సమస్యలు ఏమున్నాయి? ఒకవేళ మీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాలనుకుంటే ఇక్కడ నుంచి ఎటువంటి సమస్య మీద మీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తారు? ప్రధానమైన సమస్య అంటే చెరుకు నీళ్ళు, మళ్ళీ సీసీ రోడ్లు. ఓకే, సీసీ రోడ్లు లేవు, సీసీ రోడ్లు. ఓకే, ఇంకా కొన్ని మట్టి రోడ్లు, రస్తాలు ఉన్నాయి, రస్తాలు. అంటే పోయే చెప్పారా మీ ఎమ్మెల్యేకి? నీళ్ళు ఇస్తామని అన్నాడు, చెప్పినాము. చాలా సార్లు ఆయన దృష్టి కూడా తీసుకుపోయినాము. ఇక్కడ మీటింగ్ వచ్చినప్పుడు కూడా ఆయన చెరుకు నీళ్లు ఎట్టి పరిస్థితుల్లో మేము గెలుస్తామని, నీళ్లు ఇస్తామని కూడా చెప్పినాడు బయోల కేసు గారు. వాళ్ళు వైఎస్ఆర్ ప్రభుత్వంలో కనీసం మురికి నీళ్లు కాలువలు కూడా చేసిన పాపను పోలేదు. బైర్వాన్ తిప్పుకి టీడీపీ ప్రభుత్వంలో 5 ఏళ్లలో కాలువ సర్వే చేయించి అక్కడక్కడ 2-3 కిలోమీటర్ల కాలువ తీసి పెడితే కూడా దాన్ని కూడా బంద్ చేసిన పాపాను ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు, నా పేరు రామాంజనేయుడు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీలో Y0 175 అనే పదాన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్లారు. మనం మన చూసాం రిజల్ట్, 11 సీట్లకు పరిమితమై కుప్పకూలిన పరిస్థితి ఆ పార్టీది. దీని గురించి మాట్లాడదలుచుకుంటే ఒక గ్రామ టీడీపీ లీడర్గా మీరేం మాట్లాడతారు? వాళ్ళు టీడీపీ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసిన అరాచకాలు కానివ్వండి, రైతులకు ఏమి చేయకపోవడం కానివ్వండి, ఇరిగేషన్ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఎక్కడే కానీ అనంతపురం జిల్లాలో కనీసం ఒక గంపుతో కూడా మట్టి ఎత్తేసిన పాపం లేదు ఎక్కడే కానీ. ఆ రైతుల నోట్లో మట్టి కొట్టిన పాపాన ఉంది. ఇక్కడ విశ్వేశ్వర రెడ్డి గారు 5 ఏళ్ళు ముద్దనిద్దరు నిద్రపోతున్నాడు, కానీ కనీసం రైతులకు ఏం కావాలా? ఈ 5 ఏళ్ళలో ఏం చేసినా మనం కనీసం బెలుగుప్ మండలం ఆయన పరిధిలో ఉందా లేదా అనేది కూడా అతనికి తెలియదు. కనీసం బెలుగుప్ మండలానికి ఇంపుడ్ సబ్సిడీ అయ్యా మా ప్రభుత్వానికి అని కనీసం ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి చెప్పిన పాపానికి లేదు. పోతే బీటెక్ విద్యార్థులకి వసతి దీవెన అది ఇది అంటున్నాడు, కానీ 2 ఏళ్ళు ఇచ్చాడు, 3 ఎగిరిగొట్టాడు. ఇది మళ్ళీ అమ్ముబడి అన్నాడు. ఫస్ట్ సంవత్సరం 2000 మందికి, 2వ సంవత్సరంలోనే 2000 మందికి తీసేశాడు. ఇవన్నీ పసిగట్టిన రైతులు కానివ్వండి, విద్యార్థుల తల్లిదండ్రులు కానివ్వండి, రాష్ట్రంలో అధిక అరాచకం కానివ్వండి, ఇవన్నీ చూసి బీజేపీ, పవన్ కళ్యాణ్ని, టీడీపీ పొత్తును ప్రజలు బాగా ఆదరించినారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చేసిన అరాచకాలకి ఇంటికి పంపించినారు, చంద్రబాబు నాయుడిని ఇది చేసినారు. గతంలో గత మినిస్టర్స్ కావచ్చు, ఎమ్మెల్యేస్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీ సాక్షిగా వారు సతీమణి కావచ్చు చాలా అసభ్యకరంగా దూషించి తిట్టడం కానీ ఇలాంటి పనులు చేశారు. అయితే ఇప్పుడు కొడాలి నాని కావచ్చు, లభ్య నాని కావచ్చు, రోజా కావచ్చు, ఇట్లా ఇప్పుడు టీడీపీ ఫామ్ అయింది, వీళ్ళ పరిస్థితి ఏమంటారు ఒక గ్రామస్థాయి టీడీపీ లీడర్గా మాట్లాడవచ్చు? వాళ్ళు చేసిన పాపాలన్నిటికీ తిరుగుదోడి గవర్నమెంట్ మీద ఏ చర్యలు ఉంటే అవన్నీ తీసుకుంటానే రాష్ట్రంలో ఆడవాళ్ళంతా సంతోషిస్తారు, కానీ అసెంబ్లీ సాక్షిగా ఒక ముఖ్యమంత్రి ఎదురుగా కనీసం తన ఎమ్మెల్యేలు దండించుకోలేని పరిస్థితి ఒక ముఖ్యమంత్రి. ఇట్లా ఈ విధంగా రాష్ట్ర మహిళల్ని మాట్లాడితే అసభ్యంగా మన మహిళలంతా అని కోకుండా చిరునవ్వుతో మా నవ్వుకుంటున్నాడు, కానీ జగన్మోహన్ రెడ్డి తక్షణమే వాళ్ళ మీద పూర్తి వివరాలు ఆయన బయటకు రాకోకుండా చర్యలు తీసుకోవాలి. వాళ్ళు 20, 30, 40 ఏళ్ళలో బయటకు రాకుండా జైలు సిచ్చుపడే విధంగా వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. ఓకే, వాలంటరీ వ్యవస్థ, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన వాలంటరీ వ్యవస్థ ఒక రకంగా వైసీపీ పార్టీని కుప్పకూలి కొట్టడానికి అది కూడా ఒక ప్రధానమైన కారణమే.
వైసీపీ పార్టీ ఓడిపోవడానికి. అయితే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కూడా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామంటున్నారు, మరి వాలంటీరీ వ్యవస్థ అనేది వైఎస్ఆర్ కార్యకర్తలకు వచ్చిన పథకాలన్నీ వైఎస్ఆర్ కార్యకర్తలకు వాళ్ళు ఉపయోగించుకున్నారే గాని ఏవో కొన్ని పథకాలు మాత్రమే గ్రామ స్థాయిలో నిర్వర్తించినారు వాళ్ళు. వాళ్ళ కార్యకర్తలకి టైలర్లకు 10,000 ఇస్తేనేమి, వేరే వాళ్ళకి 10,000 ఇస్తే అవన్నీ వైఎస్ఆర్ కార్యకర్తలకే వినియోగించుకున్నారు. అందుకని వాలంటీర్ వ్యవస్థ వాళ్ళకి జగన్కి పనిచేసి పెట్టే విధంగా ఉంది కానీ ఎక్కడ ప్రజలకు పనిచేసే విధంగా ఎక్కడ బాగలేదు వాలంటీర్ వ్యవస్థ. వాలంటీర్ వ్యవస్థ అవసరం అంటారా? వాలంటీర్ వ్యవస్థ అవసరమే లేదండి. ఇప్పుడు సచివాలయం సిబ్బందితోనే చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా ఒక్కటే రోజులోనే 90% పింఛన్లు అమ్మఒడి అవన్నీ ఇంటికి చేర్చే విధంగా మన ఒక్క నెలలోనే చూపించేసాడు చంద్రబాబు నాయుడు. అదే విధంగా సచివాలయం వ్యవస్థలో ఎన్ని ఉద్యోగస్తులు ఉన్నారు వాళ్ళు వాడుకొని పింఛన్లు ఇచ్చే కార్యక్రమం వాలంటీర్లు లేకోకుండా నిర్వర్తించవచ్చు, అది లేకుండా చేయాలనేది మా ఉద్దేశం. వాలంటీర్లు లేకుండా. ఓకే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు, మరి ఆయన ముందు 3 సవాళ్లు ఉన్నాయి. సూపర్ 6 పథకాలు కావచ్చు, పోలవరం ప్రాజెక్టు కావచ్చు, అమరావతి కావచ్చు, మరి ఇవి 5 పాలనలో ఆయన పూర్తి చేస్తాడనే నమ్మకం మీకుందా? తప్పకుండా 100% తప్పకుండా. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా, ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా 3 ఎన్నికలు వచ్చినతో నుండి చెప్పిన విధంగా ఆ 3,000 కలిపి 5 వాళ్ళకి 1,000 పెంచేదానికి సంవత్సరానికి 200 చెప్పిన జగన్మోహన్ రెడ్డి పెంచితే దాన్ని 1,000 ఒక్కటేసారి పెంచి 7,000 ఇచ్చిన ఘనత ఒక నారా చంద్రబాబు నాయుడుదే గానీ ఈ ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు. 75 నుంచి 2,000 పెంచింటే 2,000 నుంచి 4,000 డబుల్ పెంచేస్తాను. ఓకే, ఇప్పుడు జనసేన అధినేత ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్యులు మరి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడదలుచుకుంటే ఒక టీడీపీ లీడర్గా ఒక టీడీపీ కార్యకర్తగా ఏం మాట్లాడతారు? ఆయన ఈ చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టినప్పుడు ఒక రాష్ట్ర మహనీయుడు చంద్రబాబు నాయుడు మేధావితనంతో ఉండే అతను కూడా ఈ సైకో ముఖ్యమంత్రి జైల్లో పెట్టించినాడు అని ఆయన తోడుగా వచ్చినాడు కాబట్టి ఆయన కూడా ఇప్పుడు వైసీపీ సీఎంగా పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. ఆయన కూడా మంచి పరిపాలన చేస్తున్నాడు. మన అతని దగ్గరికి పోతే 5 మిస్సింగ్ అయ్యే లేడీస్ను కూడా 5 తిరిగి తెప్పించినాడు. అతను కూడా నీట్గా పరిపాలన చేస్తాడనే నమ్మకంతోనే ఈ 2 పార్టీలు కలిసి పనిచేస్తున్నాయి. ఓకే ఓకే, మీరు అనుకున్నట్టుగా గతంలో వైసీపీ పాలనలో ఎన్నో ఇక్కడ ఒడిదుడుకులు ఎదుర్కొని ఉంటారు గ్రామ టీడీపీ స్థాయి లీడర్లుగా జగన్ ప్రభుత్వంలో, ఎక్కడ బయటకు రాని పరిస్థితి. మరి ఏ లీడర్ ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు మీరు అనుకున్నట్టుగానే మీ ఎమ్మెల్యేనే భారీ మెజార్టీతో గెలిపించుకున్నారు, మరి మినిస్టర్ వచ్చింది, మరి 5 పాలనలో అప్పుడు చేసుకోలేనివి ఇప్పుడు చేసుకో అన్ని 5 చేసుకుంటారా అని మీ ఎమ్మెల్యే గారు కూడా మీకు భరోసా ఇచ్చారు, మరి చేసుకుంటారనే కన్ఫర్మ్ ఉందా? తప్పకుండా వైఎస్ఆర్ ప్రభుత్వంలో మాకు ఏ పనులు అయితే చేసి పెట్టలేదో ఒరుగుకొండ నియోజకవర్గం నుండి మా సమస్యలన్నీ తీసుకెళ్లి పయావుల కేసు గారు నారా చంద్రబాబు నాయుడు దగ్గర పెట్టి మా సమస్యలన్నీ సర్దుగా ఒక వాలంటీరీతో సమానంగా తీసుకెళ్లి ఆయన ముందర పెట్టి మాకు పని చేసి పెడతాడని 100% మాకు నమ్మకం ఉంది. అందుకని అతి మెజార్టీతో పయావుల కేసు వారిని గెలిపించడం జరిగింది. ఓకే, మరి ఇది హనుమరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ గ్రౌండ్ రిపోర్ట్. మరి టీడీపీ కార్యకర్తలు మల్లికార్జున కావచ్చు, రామంజనేయులు కావచ్చు, తదితరులు చాలామంది ఇక్కడ ఉన్నారు. మరి కెమెరామెన్ నాలుగుతో నేను మీ గోవింద్ భార్గవ్, ఓ2 స్టూడియో.